జగన్ గారి పరిపాలన అద్భుతంగా ఉంది, మామూలుగా లేదు. ఇదైందా రాజన్న పాలన రావాలి రావాలి అనుకున్నాం, రాజన్న పాలన వచ్చింది. అన్నయ్య ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకాన్ని అమలు పరుస్తున్నాడు. ఇదైందా బడ్జెట్ ప్రిపరేషన్ మొత్తం చేసేసాడు. అలగమెల్లి దొంగల దోపిడీలాగా చేసి పాలనని మొత్తం డబ్బులు, ఆఖరి పిల్లల సొబ్బుల బిల్లులు, ఉద్యోగస్తులు పెన్షన్లు అన్నీ తీసేసి వాడేసిన ఇది కాదు ఆ ప్రభుత్వం. దొంగ ప్రభుత్వం కాదు మాది, రాజన్న ప్రభుత్వం. నీతిగా నిజాయితీగా చేస్తారు పాలన. ఇప్పటికే అర్థమైంది అందరికీ. ఇక ముందు 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 చూస్తారు తరతరాలు. ఏకగ్రీవంగా కూడా ఒక నాలుగైదు తరాల పాటు ఉన్న పదిహేను సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు కూడా జగన్ గారి పరిపాలన తప్ప వేరే పరిపాలన రాదు. ఇది మాత్రం ఫిక్స్ కన్ఫామ్గా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అన్నయ్య ప్రవేశం పెట్టిన పథకాలని అమలు చేశాక ఒక 2-3 సంవత్సరాలు దాటాక ప్రతి ఒక్క ఊరినే కానీ దేన్ని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటంలో జగన్ అన్నే సుపరిచితుడు అనేది మా నమ్మకం. కన్ఫామ్గా తీసుకొస్తాడు అన్నకున్న ఆయు పట్టది. టైగర్ ప్రతాప్ ఆయన మామూలుగా ఉండదు. ఆయనకి పదవి వస్తుంది. ఆయన ఇప్పటికీ ఇక మా నూజివీడు నియోజకవర్గం అంటే ఏకగ్రీవంగా ఆయనే ప్రతాప్ నాయన్ గారి. ఆయన చేస్తాడు. ఆయన ఏదైనా సరే మాకు ఔటర్ రింగ్ తీసుకొస్తా అన్నాడు, ఇంకొకటి మెడికల్ కాలేజీ తీసుకొస్తానన్నాడు, నూజివీడిని డెవలప్ చేస్తాడు. ఆయన ఉన్నంతకాలం మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మాకు 3IT తీసుకొచ్చాడు. నెక్స్ట్ ఆయన చెప్పినవి మాత్రం కన్ఫామ్గా చేస్తాడు. మేము పిలిస్తే పలుకుతాడు నాయన్ గారు. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆయన వల్ల మాకు శుభ్రంగా పాలన నెంబర్ 1గా ఉంటుంది తప్ప వేరే ఇట్ట లుచ్చే పాలన మాత్రం చేయరు. నెంబర్ 1 అన్న ఎవడిచ్చాడన్నా ఇంత మటుకి ఎవడే ఇవ్వలా. అన్నయ్య చేశాడు, చేసి చూపించాడు. అన్నీ ఏ పథకం అని చెప్పం, అన్నీ మొత్తం నచ్చినాయి మాకు. ఆటో వాళ్ళకి ప్రతి ఒక్క ఆటో సొంత ఆటో ఉన్న ప్రతి ఒక్కరికి 10,000 ఎవరిచ్చారు, ఎవరు ఇవ్వలా. అది ఆడు బొంద పెంచాడు వేస్ట్ గారు. అది ఇక దాని గురించి తెలియదే ఉంది. తెలియజేసం అంటేనే పెద్ద దరిద్రం కాదు, మామూలుగా మోసం అనమాట. నమ్మించి గొంతుకు వస్తారు, పీకలకు వస్తారనమాట. వాళ్ళు కోడికత్తి పార్టీ మాది కాదు అనేది వాళ్ళు పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే మామూలుగా టీడీపీ నాయకుడు ఇవ్వడని చెప్తేనే ఆ పని అయిద్ది. లేదంటే ఈడు ఏదన్న పలానా పార్టీ అనుకో ఆడిని మాట గుడుపుతారు. పోలీసు వాళ్ళతో కూడా అంతే. వాళ్ళు అంతా దొంగ పాలన అదంతా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.